మంగళవారం కన్నుమూసిన ప్రఖ్యాత సినీ జర్నలిస్ట్ బాబురావు సంస్మరణలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ నిర్వహించింది. సభలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని బాబురావు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. సితార పత్రికలో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన బాబురావు ఆంధ్రజ్యోతి, సినిమారంజని, శివరంజని లాంటి పత్రికల్లో పనిచేసి సొంతంగా చిత్రం పేరుతో ఓ సినీ వారపత్రికను నెలకొల్పి జనరంజకంగా నిర్వహించారు. సినీ నటుడు మురళీమోహన్, మంచు లక్ష్మి, మనోజ్, ప్రభు, బిఏ రాజు తదితరులు బాబురావు స్మృతికి నివాళులర్పించారు. ఒక జర్నలిస్ట్ గా ఎక్కడ ఏ ప్రెస్ మీట్స్ వచ్చినా కూడా చాలా క్వైట్ గా ఉంటూ తన పిలిచి అడిగితే తప్ప మాట్లాడకుండా తన అభిప్రాయం ఏదైనా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని చెప్తూ తను నమ్మిన దాన్ని ఆచరించేటటువంటి మంచి మనసున్న వ్యక్తి బాబురావు. అలాగే తను ఒక మ్యాగజైన్ కూడా పెట్టుకొని ఆ మ్యాగజైన్ కూడా చక్కగా నడుపుతూ దాంట్లో తను అనుకున్న దాన్ని కూడా ఎక్కడ కాంట్రవర్సీ ఏదైతే జరిగి జోలికి వెళ్లకుండా అది ఎవరిని కూడా నొప్పించకుండా మెప్పించుకుంటూ ఆ మ్యాగజైన్ కూడా చక్కగా నడిపారు. అలాంటి వ్యక్తి పోవటం జర్నలిజానికి కూడా ఒక తీరని లోటు. అలాంటి బాబురావు గారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని నవ్వుతూ ఎవరిని నొప్పించకుండా చాలా సున్నితంగా డీల్ చేసేవారు. ఎక్కడ పని చేసినా కూడా అందరికి బాబురావు అంటే ఇష్టపడే విధంగా అందరూ బాబురావు మా మనిషి మన మనిషి అని అనిపించుకునేటట్టుగా ఆయన రన్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఇది చాలా గొప్ప విషయం. ఎంతో మంది ఎన్నో మందిలో కొద్ది మంది మాత్రమే అలా మనగలుగుతారు. అట్లా మనగలిగిన వాళ్ళలో బాబురావు చాలా చిన్న వయసులోనే ఎత్తుకెదిగితే ఆ ఎత్తుకెదిగిన చిన్న వయసులో మరి దేవుడు అక్కడ అవసరం ఉండి తీసుకెళ్తాడో ఏంటో తెలియదు కానీ ఇలాంటి వ్యక్తులను తీసుకెళ్ళటం అనేది చాలా ఇక్కడ మనకు బాధాకరం. సో ఇలాంటి వ్యక్తి లేకపోవటం అనేది జర్నలిస్టుగా కానీ చిత్ర పరిశ్రమగా కానీ ఎంటైర్ పరిశ్రమలో మొత్తం అందరికీ అన్ని విషయాల్లోనూ అండదండగా ఉండే బాబురావు వాళ్ళు లేకపోవటం చాలా బాధాకరం. బాబురావు అంకుల్ అందరూ కావాలనుకున్న మనిషి, నాన్నగారు చేసిన ఏదైనా ఆవేశంగా మాట్లాడినా ఆయన చాలా కూల్ గా, చాలా కామ్ గా, చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద సపోర్ట్ గా నిలిచారు ఆయన. ఆయన వెళ్ళి ఇంట్లో చూసినప్పుడు కూడా ఆయన నువ్వు ఎందుకు వచ్చావమ్మా, ఆఫీస్ లో కలుస్తాను ఒక వారం తర్వాత అన్నారు. ఆ లాస్ట్ మూమెంట్ నేను అప్పుడు చూసే కూడా ఇంకెన్నో రోజులు అనుకున్నాను, అయినా కూడా హీ వాక్ ఫర్ ఎ మంత్ అండ్ హాఫ్ ఆయనకు ఆ స్పిరిట్ ఉనింది. ఐ ప్రే టు ఆల్ ద గాడ్స్ దట్ హీస్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ అండ్ లెస్ పెయిన్ఫుల్, మోర్ హ్యాపీ విత్ లాట్ ఆఫ్ జాయ్.